తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పలు గ్రామాలు ఎన్నికలపై ఆసక్తి చూపుతుంటే కొన్ని గ్రామాలు మాత్రం పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి. మరికొన్ని చోట్ల సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అయితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో 3 గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ముందుచూపు లేమితో దండేపల్లి మండలంలోని 3 గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. ఫలితంగా ఆ ఊర్లో అభివృద్ధి ప్రశ్నార్థకం కానుంది. గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ దండేపల్లి మండలంలోని గూడెంను ఎస్టీలకు రిజర్వ్ చేయగా ఆ ఊర్లో ఎస్టీలు లేకపోవడంతో స్థానికులు 3 దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలకు దూరమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో నెల్కి వెంకటాపూర్తో పాటు కొత్తగా ఏర్పడిన వందూరుగూడ ప్రజలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఎస్టీలు లేని చోట ఎస్టీ రిజర్వ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీలు లేని చోట వారికి ఎలా రిజర్వ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పాల్గొనబోమని గ్రామస్తులు ప్రకటించారు. ఎందుకంటే మనకు ప్రస్తుతానికి మనకు కొత్త గ్రామ పంచాయతీ మనకు కద్దు. ఇక్కడ మినిమం మనకు గుణగుణలో 140 ఓట్లు ఉన్నాయి కదా. మన పాత గ్రామ పంచాయతీ మనం కావాలని మేము కోరుకుంటున్నాం. అలానే మనకు రద్దు చేసుకున్నాం. అది ఒకటి. మేము విలేకరులు వచ్చి అంతటి కూడా మాట్లాడారు, సార్లు కూడా వచ్చి మాట్లాడారు. అది పెద్ద మనుషులు ఎట్లా తీర్మానం చేస్తారు. ఎస్టీలు లేని చోట ఎస్టీ రిజర్వ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని ఎస్టీ రిజర్వ్లో చేర్చొద్దంటూ ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అయితే ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎస్టీ రిజర్వేషన్ తొలగించకపోవడంతోనే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గూడెం ప్రజలు చెబుతున్నారు. మేము 15వ తారీఖు నాడు శిక్షణ పొంది ఇక్కడికి రావడం జరిగింది. 16 నుంచి నామినేషన్ తీసుకుంటున్నాము. 16 నాడు ఈ నెల్కి వెంకటాపూర్, తర్వాత వందరుగూడ, చింతపల్లి, తానిమడుగు ఈ 4 గ్రామ పంచాయతీల నుంచి ఎలాంటి నామినేషన్లు రాలేదు. నెల్కి వెంకటాపూర్లో 10 వార్డులు ఉన్నాయి, ఒకటి సర్పంచి. అదేవిధంగా వందరుగూడలో 8 వార్డులు ఉన్నాయి, ఒకటి సర్పంచ్గా. తానిమడుగులో 8 వార్డులు ఉన్నాయి, ఒకటి సర్పంచి. చింతపల్లిలో 10 వార్డులు ఉన్నాయి, ఒకటి సర్పంచి. ఈ నెల్కి వెంకటాపూర్ నుంచి 10 వార్డులకి ఎలాంటి నామినేషన్లు నిన్న కానీ మొన్న కానీ నిన్న పూర్తయ్యేంత వరకు రాలేదు. అదేవిధంగా వందరుగూడలో కూడా ఎలాంటి నామినేషన్స్ రాలేదు. తానిమడుగులో చూసినట్లయితే 8 వార్డులకు 8 నామినేషన్స్ వార్డు మెంబర్స్కు వచ్చాయి, మరియు సర్పంచ్కి 1 నామినేషన్ వచ్చాయి. ఇది అక్కడ తానిమడుగు సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా చింతపల్లికి సంబంధించినటువంటి సమాచారంలో సర్పంచ్గానే 5 నామినేషన్లు పోటీ వచ్చాయి. అధికారులు తప్పుడు జనాభా లెక్కలు చూపించి అన్నదమ్ముల్లా కలిసి ఉండే మమ్మల్ని విడదీశారని వందూరుగూడ ప్రజలు మండిపడ్డారు. పేసా చట్టం నిబంధనలను తుంగలో తొక్కి గ్రామస్తులు అనుమతి తీసుకోకుండా అధికారులు ఇష్టారీతిన పంచాయతీ విభజన చేశారని జీర్ణించుకోలేకపోతున్నారు. వందూరుగూడ గ్రామ పంచాయతీ రద్దు చేసి నిల్కి వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో కలిపేంతవరకు ఎన్నికల్లో పాల్గొనబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు దండేపల్లి మండలంలో ఒక్క గూడెం గ్రామానికి మాత్రమే సర్పంచ్ లేడు. కానీ ఇప్పుడు అదే అధికారుల పుణ్యమని వందూరుగూడ నెల్కి వెంకటాపూర్ గ్రామాలకు కూడా సర్పంచులు లేకుండా పోయారని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. కరీంనగర్ వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ